నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు బసవరాజ్ శంకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రజక సంఘం అధ్యక్షులు సుద్దాల భూమయ్య అధ్యక్షతన విగ్రహావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల ఐలమ్మ మనుమడు, చిట్యాల రామచంద్రం, మునిమనవరాలు శ్వేత, మునిమనుమడు సంపత్, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు ఓయి, జేఈసి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, రజక సంఘం నాయకులు కలిసి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరవలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజం నిరంకుశ పాలనను దహించి వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం గ్రామ అధ్యక్షులు సుద్దాల భూమయ్య, చిట్యాల ఐలమ్మ మనుమడు, చిట్యాల రామచంద్రం, మునిమనుమరాలు శ్వేత, సంపత్, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బసవరాజు శంకర్, ఓయి జేఏసీ చైర్పర్సన్ గంపల శ్రీనివాస్, మండల అధ్యక్షులు సుద్దాల దేవయ్య, మాజీ ఎంపీడీసీ లింగన్న దయాకర్ రావు, మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు, ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, చింతల కిష్టయ్య, రజక సంఘం నాయకులు సుద్దాల శ్రీధర్, రజక సంఘం కుల బాంధవులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు. వ్యతిరేకంగా భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఐలమ్మ మరి పోరాటం చేసింది. విగ్రహావిష్కరణ ఈ గ్రామంలో జరగడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇది ఒక రజకులకు సంబంధించినది కాదు. ఐలమ్మను చాకలి ఐలమ్మగా గుర్తించద్దు, చిట్టాల ఐలమ్మగా ఆమె ఈ తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసింది, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసింది, భూమి కోసం పోరాటం చేసింది, దౌర్జన్యాలకు, బానిసత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గొప్ప నాయకురాలు. మరి కాబట్టి అందరు కూడా ఈ గ్రామంలో ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో విగ్రహావిష్కరణ మన చాకలి చిట్యాల ఐలమ్మ గారి విగ్రహావిష్కరణకు మేము రావడం, మా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి గ్రామంలో కూడా ఐలమ్మ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆనాడు భూస్వాముల మీద ఎలాగ పోరాటం చేసిందో అటువంటి పోరాటం ప్రతి ఒక్క మహిళలో ఇప్పుడు రావాలి. ప్రతి ఒక్క మహిళ కూడా ఐలమ్మ లెక్క పోరాటం చేయాలి. ఈరోజు ఎన్నో అవమానాలు అనుభవిస్తున్నారు, అలాంటివన్నీ పోగొట్టుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి ముఖ్యంగా విద్య కావాలి. మాకు వెట్టి చాకరీ కాదు. ఆనాడు వెట్టి చాకరీ మీద ఎలాగైతే పోరాటం చేసిందో అలాంటి వెట్టి చాకరీని మేము ఇప్పుడు వద్దు అని అనుకుంటున్నాము. అలాగే మాకు మంచి విద్య కావాలి. దానికి మాకు గవర్నమెంట్ అన్ని విధాల సహాయం అందిస్తుందని పెత్తనాలను, ఈ భూస్వాములను మరియు ఎదిరించి పోరాడిన మా యొక్క అన్నతల్లి అటువంటి ఆయనమ్మ గారు మా విలేజ్లో, మా ఊర్లో, మా గ్రామంలో నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక దాదాపు 6 నెలల నుండి ఎంతో శ్రమపడి సహకరించి ఇవాళ ఐలమ్మ విగ్రహం పెట్టుకోవడానికి మా ఒక్కల కృషే కాదు, మా గ్రామస్తులు అందరూ సహకరించారు. వాళ్ళందరూ కృషితో మేము పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మా ఐలమ్మ వారసులు వచ్చిండ్రు, వాళ్ళను